Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీకందరికి కూడా యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేసుకుంటూ ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొనడానికి స్వాగతం పలుకుతున్నాను. ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కృష్ణవేణి అండ్ హీలింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ అండ్ ఆర్థరైటిస్ అఫర్డ్ బై జేఏ దాస్ బాబు, ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ తాళపల్లి భాగ్యం, ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ భోగ మరియ కరుణ కుమార్ అఫర్డ్ బై భోగ ఆరోగ్యం, ఫర్ గుడ్ హెల్త్ అండ్ బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ బి ఆరోగ్య మేరీ, బి సంజయ్ థోమస్, సోనియా క్రిస్టోఫర్, బి సునీల మేరీ, బి సుదీప్ మాథ్యూ, బి రెజీనా తులసి, బి అనూహ్య, అనన్య, ఎన్ విజయ్ క్రిస్టోఫర్ టు డూ హిస్ పీజీ ఎగ్జామ్స్ వెల్ అఫర్డ్ బై బి ఆరోగ్య మేరీ యానం, ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ నాగమణి అండ్ శ్రీరాములు, ఫర్ ప్రొటెక్షన్ అండ్ సాల్వేషన్ ఆఫ్ ఫ్యామిలీ అఫర్డ్ బై మాధవి, ఫర్ గిఫ్ట్ ఆఫ్ చైల్డ్ అఫర్డ్ బై అల్లం సంపత్ రెడ్డి అండ్ సుప్రజ, ఫర్ డిపార్టెడ్ సోల్ ఆఫ్ సాది మరియా అఫర్డ్ బై ఫ్యామిలీ మెంబర్స్, ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫ్యామిలీ అఫర్డ్ బై మధు అండ్ ఫ్యామిలీ, ఫర్ గుడ్ హెల్త్ ఆఫ్ కురిది ఆనందరావు అండ్ గంగయ్య అఫర్డ్ బై కురిది రామన్నదుర అండ్ సంపూర్ణ మరియు కుటుంబం, థ్యాంక్స్ గివింగ్ అండ్ బర్త్డే బ్లెస్సింగ్స్ అపాన్ మేఘన అఫర్డ్ బై పవన్ కుమార్ అండ్ ఫ్యామిలీ, ఫర్ గుడ్ హెల్త్ అండ్ వెల్త్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్ అపాన్ ఫ్యామిలీ అఫర్డ్ బై పోత్నూరు రాము, శాలిని, సంజయ్ షోహాన్ మరియు రోషన్. వీరి యొక్క దివ్య బలి పూజను సమర్పిస్తుండగా ఆ యొక్క దేవాదేవుని యొక్క పాదాలకు ఈ యొక్క విన్నపాలను సమర్పిస్తూ వారి కోసం ప్రత్యేక విధంగా ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడినగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక, నానాటికి కావలసిన మా అనుదిన ఆహారం మాకు నేటికి అనుగ్రహింపు, మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులు మీరు మన్నించండి, మమ్మల్ని శోధవని యందు ప్రవేశింపనివ్వకుండా కీడుల నుండి మమ్మల్ని రక్షించండి స్వామి, ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిన్ను మరియమ్మా వందనం. ఏలిన వారు మీతో నున్నారు, స్త్రీలలో ఆశ్రవదింపబడిన వారు మీరు, మీ గర్భఫలమగు యేసు ఆశ్రవదింపబడిన వారగును. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మైన మా కొరకును ఇప్పుడును మా మరణ సమయం నందు ప్రార్థించండి, ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లును ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే మహిమ కలుగును గాక. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. నీ ఆత్మతో ఉండును గాక. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 క్రీస్తునాదుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మనం గత రెండు రోజులుగా మనం ధ్యానించాం దేవుని యొక్క వాక్యములో మన యొక్క జీవితాలను ఎలా నడిపించాలి, లేదా మన యొక్క జీవిత మార్గం దేవుని యొక్క వాక్కు ప్రకారం ఎలా జీవించాలి అనేటువంటి విషయముల మీద మనము ధ్యానించి ఉన్నాము. మరి ఈ రోజున మనమందరం కూడా ధ్యానించబోతున్నాము, దేవుని యొక్క వాక్కు ప్రకారం మన జీవితాలను అలవర్చుకోవాలి అంటే, దేవుని యొక్క చిత్తం ప్రకారం మన యొక్క జీవితాన్ని దేవుని యొక్క మార్గంలో నడిపించాలి అంటే మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే, మొట్టమొదటిగా మన పాత జీవితాన్ని మార్చుకొని ఒక నూతన జీవితంలోకి అడుగుపెట్టాలి. సాధారణంగా మానవులుగా మనమందరం కూడా ఎప్పుడు ఒక నూతన జీవితాన్ని జీవించాలి అనేటువంటి అభిప్రాయము, ఆశ మనలో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉంటుంది. అయినప్పటికీ ఈ పాపపు లోకం వలన, పాప పరిస్థితి వలన మనమందరం కూడా మరొకసారి పాపంలో పడిపోతూ ఉంటాం, కొన్నిసార్లు లేవలేక జీవిస్తూ ఉంటాం. కానీ ఈరోజు మనందరం కూడా ధ్యానించబోతున్నాము, దేవుని యొక్క వాక్కు మన యొక్క జీవితాన్ని ఎలా మార్చివేస్తుంది. అంతేకాకుండా
దేవుని యొక్క వాక్కు మనకి ఎలాంటి పద్ధతులు నేర్పిస్తుంది, ఆ యొక్క పద్ధతుల ద్వారా మనము ఒక మంచి జీవితాన్ని జీవించే కృపను పొందుకుంటాము అనేటువంటి అంశాల మీద మనం ధ్యానించబోతుండగా ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనబోతున్న మనమందరము కూడా మన యొక్క పాపపు జీవితాన్ని ప్రభుకు సమర్పించి ఈ యొక్క దివ్యబలి పూజలో పాల్గొనే విధముగా అర్హులమయ్యే విధముగా మన పాపాలను ప్రభుకు సమర్పించినప్పుడు మనకు దేవుడు పాప క్షమాపణను ఇస్తాడు. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్ చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరిని ప్రార్థింపవలెనని ప్రతిమాలి ప్రార్థించున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడద్రోవ పట్టు వారికి తిరిగి సన్మార్గంలో ప్రవేశించినట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తు నందు విశ్వాసమును ప్రకటించడం ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. మీతోనూ పవిత్ర ఆత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత పౌలు గారు ఎఫెసులకు రాసిన లేఖ 4వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 17వ వచనము నుండి 24వ వచనం వరకు. ప్రభు నామమును నేను ఇట్లు వక్కానించుచున్నాను, ఉపయోగము లేని ఆలోచన కలవారును అంధకారమయమగు మనసులు కలవారును అయినా అన్యజనుల వలె మీరు ఇక ప్రవర్తింపరాదు. వారు అవివేకులను మూర్ఖులను అగుటచే దేవుని జీవితము నుండి దూరమైతిరి. వారు దురాభ్యాసములకు తమను తాము అర్పించుకుని విచ్చలవిడిగా అన్ని విధములైన అసహ్యకరములకు పనులను చేయుచుందురు. మీరు క్రీస్తును గూర్చి నేర్చుకునేది అది కాదు కదా, ఆయన గూర్చి నిత్యముగా మీరు వినియున్నారు. క్రీస్తు నందలి సత్యం మీకు బోధింపబడియే ఉన్నది. కనుక మీ పూర్వ జీవితపు ప్రాత స్వభావమును మార్చుకొనుడు. ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్ట వాంఛలచే భ్రష్టమైపోయినది. మీ మనస్తత్వమును నూతనత్వం గావించుకొనుడు. సత్యమైన నీతిని పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు. ఇది ఏలిని వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. పునీత మత్తయ్య గారు రాసిన సువిశేషములోని భాగము. క్రీస్తువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 13వ అధ్యాయము పవిత్ర వచనములు 47 నుంచి 50 వరకు. ఇంకను పరలోక రాజ్యము సముద్రంలో వేయబడి నానా రకములైన చేపలను పట్టిన వలను పోలియున్నది. వల నిండినప్పుడు దానిని ఒడ్డుకు లాగి అచట కూర్చుండి మంచి చేపలను బుట్టలలో వేసి పనికిరాని వానిని పారవేయుదురు. అట్లే అంత్యకాలమందు జరుగును. దూతలు బయలుదేరి దుష్టులను నీతిమంతుల నుండి వేరుపరిచి అగ్నిగుండంలో పడద్రోయుదురు. అచట వారు ఏడ్చుచు పండ్లు కొరుకుకుందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మరొకసారి మనమందరం కూడా దేవుని యొక్క వాక్కును గురించి ధ్యానించబోతున్నాము.
మరి గత రెండు రోజులుగా మనమందరం కూడా ధ్యానించిన విషయాలు ఏమిటంటే, దేవుని యొక్క వాక్కు మన జీవితాల మీద ఎలా ప్రభావితం చేస్తుంది అనగా, దేవుని యొక్క వాక్కుకు ఉన్నటువంటి శక్తి ఏమిటి, ఆ యొక్క శక్తి ఎలాంటి శక్తి అంటే చనిపోయిన వారిని లేపగలదు, దేవుడు యొక్క మాట పలికితే సృష్టి చేయబడింది, యేసుప్రభు మాటకు ఉన్నటువంటి విలువ ఎలాంటిది అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కసారి దేవుని యొక్క వాక్కును వినగానే వారి యొక్క జీవితాలను మార్చుకున్నారు. అలాంటి శక్తి కలిగినటువంటిది వాక్యం, దేవుని యొక్క వాక్యంగా మనం అందరం కూడా ధ్యానించుకున్నాం. మరి దేవుని యొక్క వాక్కు రెండంచులు గల ఖడ్గము వంటిది, అంత శక్తివంతమైనది అనేటువంటి విషయము మనం ధ్యానించాం. కానీ ఈరోజు మనం ధ్యానించబోతున్నాము, ఈ యొక్క వాక్కు అంత శక్తి గలది అయినప్పుడు మానవులుగా మన యొక్క ప్రయత్నం, మన యొక్క ఆరాటం ఎలాంటిదై ఉండాలి అనేటువంటి అంశం మీద మనం అందరం కూడా ధ్యానించబోతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మానవుల యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, అనగా మన యొక్క జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే, పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు మనలో ఏదో తెలియనటువంటి ఒక ఆరాటం, ఆ యొక్క ఆరాటం ఎలాంటిది అంటే, నేను ఒక మంచి పేరు సంపాదించాలి, నేనంటూ ఏమిటో ఇతరులకు నిరూపించుకోవాలి, నా జీవితాన్ని చూసి ఇతరులు ఈ యొక్క వ్యక్తి పలానా వ్యక్తి మంచి వ్యక్తి ఇలా జీవిస్తాడు అని మంచి మాటలు ఇతరుల చేత అనిపించుకోవాలి అనేటువంటి ఆరాటం మానవులుగా మనకందరికీ కూడా ఉంటుంది. అంతేకాకుండా సమాజంలో చూస్తున్నట్లయితే కొంతమంది వ్యక్తులను మనం పరిగణిస్తూ ఉంటాం, ఈ యొక్క వ్యక్తి చెడ్డ వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి ఖైదీ, ఈ యొక్క వ్యక్తి మంచి గుణం లేనటువంటి వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి నరహంతకుడు అనేటువంటి ఎంతోమందిని మనం మాటలతో చెప్తూ ఉంటాం. కానీ అలాంటి వాళ్ళ జీవితాలని మనం పరిశీలించి అలాంటి వారి దగ్గరికి వెళ్ళి మనం ఇంటర్వ్యూ చేసినట్లయితే వారి యొక్క మనసులో కూడా ఒక ఆరాటం ఉంటుంది. అదేమిటంటే, నేను కూడా నా జీవితాన్ని మార్చుకోవాలి, నేను కూడా ఇప్పటి నుంచి ఒక మంచి వ్యక్తిలాగా జీవించాలి, నేను కూడా ఇతరులతో ఒక మంచి వ్యక్తి అనిపించుకోవాలి, నేను కూడా సమాజంలో నేనంటే ఏమిటో నిరూపించుకోవాలి అనేటువంటి కోరిక అలాంటి వారికి కూడా ఉంటుంది. మరి మానవులుగా మనము అలాంటి కోరిక మన హృదయంలో మనసులో ఉన్నప్పటికీ ఎందుకు మనం మన యొక్క జీవితాలని నూతన జీవితంగా మార్చుకోలేకపోతున్నాం? ఎక్కడ మనలో ఉన్నటువంటి సమస్య, ఎక్కడ మనలో ఉన్నటువంటి తప్పు ఏమిటి అని మనం లోతుగా పరిశీలిస్తే తప్ప మనకు చాలా విషయాలు అర్థం కాదు. అంతేకాకుండా క్రైస్తవుల యొక్క జీవితాలను పరిశీలించినప్పుడు కూడా చాలామంది క్రైస్తవులు ఇలా అంటుంటారు, ఫాదర్ నేను దేవునిలో జీవించాలి, దేవునికి సాక్షిగా జీవించాలి, దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు బోధిస్తూ ఉండాలి అనేటువంటి తపన కోరిక ఉంటుంది. కానీ చివరికి వారు చెప్పే విషయం ఏంటంటే, కానీ నేను చేయలేకపోతున్నాను, కానీ నేను ఇలా నివసించలేకపోతున్నాను, కానీ నేను ఒక మంచి వ్యక్తిలాగా జీవించలేకపోతున్నాను, కారణం ఏమిటి అనేటువంటి ప్రశ్న మనకు ఎప్పుడు కూడా వస్తూ ఉంటుంది. మరి మనము ఆ యొక్క దేవుని యొక్క వాక్యం ప్రకారం, దేవుని యొక్క చిత్తం ప్రకారం మనం మార్చుకోవాలి అంటే మన యొక్క ప్రయత్నం ఎక్కడ ఉంది అనేటువంటిది మనం పరిశీలించాలి. ఎందుకంటే ప్రతి నిత్యము కూడా దేవుడు నన్ను మార్చాలి, దేవుడు నన్ను ఇలా చేయాలి, నాకు తాగుబోతనం నుంచి దేవుడు నన్ను విముక్తి ప్రసాదించాలి, అప్పుల నుంచి దేవుడు చేయాలి అని మనం తప్పులు మనం చేస్తున్నప్పటికీ మనం భారం ఎవరి మీద పెడతాం అంటే దేవుని మీద భారం పెడతాం, లేదా దేవుని నిందిస్తూ ఉంటాం, దేవుడు నన్ను మార్చట్లేదు, దేవుని యొక్క శక్తి నాలో పనిచేయట్లేదు, దేవుడు నేను ఇలా జీవించాలనుకుంటున్నా దేవుడు నాకు సహాయం చేయట్లేదు అని నిందలు ఎవరి మీద వేస్తాము అంటే సాధారణంగా దేవుని మీద వేస్తూ ఉంటాం. నీ యొక్క కుటుంబంలో ఎందుకు ఇలా జరిగింది అంటే దేవునికి నా మీద ప్రేమ లేదు, నా కుటుంబం మీద ప్రేమ లేదు అనేటువంటి నిందలను మనం ఎవరి మీద వేస్తూ ఉంటాం? దేవుని మీద వేస్తూ ఉంటాం. కానీ ప్రేమైన సహోదరి సహోదరుడా, ఇప్పుడు ఈ యొక్క సమయంలో మనం ఏం చేయాలంటే, మన యొక్క జీవితాన్ని మార్చుకోవడానికి నేను ఏమేం ప్రయత్నాలు చేస్తున్నాను అని మనం అందరము కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నువ్వు నేను వాక్యాన్ని బోధించే వాళ్ళు కావచ్చు, పునీతులు కావచ్చు, చెడ్డవాళ్ళు కావచ్చు, గొప్ప వ్యక్తులు కావచ్చు, ఎవరైనా సరే మనం చేయవలసిన మొట్టమొదటి పని ఏమిటంటే, నా జీవితాన్ని మార్చుకోవడానికి నేను చేస్తున్నటువంటి ప్రయత్నం ఏమిటి,
లేదా నా ప్రయత్నం ఏమీ లేకపోయినప్పటికీ కేవలం దేవుని మీద నిందలు వేస్తున్నానా లేదా అని మనము పరిశీలన చేసుకోవాలి. మరి మన క్రైస్తవ జీవితానికి వస్తే క్రైస్తవులుగా నువ్వు నేను ప్రయత్నం చేసేది ఏమిటంటే ఈ లోకంలో నేను మంచి జీవితాన్ని జీవిస్తే నాకు ఎక్కడ స్థలం ఉంటుంది, పరలోకంలో స్థలం ఉంటుందనే విషయం మనకందరికీ కూడా తెలుసు. మరి పరలోకంలో ఆ స్థానాన్ని పొందుకోవడానికి, పరలోకంలో మంచి జీవితం జీవించడానికి మనం ఈ జీవితంలో ఎలా జీవించాలంటే ఈ భూలోకంలో జీవించినంతకాలం మంచి జీవితాన్ని జీవించాలనేది మానవుని యొక్క తపన, కోరిక. మరి అలా జీవించాలంటే మొట్టమొదటిగా మనం ఏం చేయాలంటే హృదయ పరివర్తనము చెందాలి. మరి హృదయ పరివర్తన చెందే ముందు కూడా మనలో ఉన్నటువంటి అలవాట్లను మనం ఎలా నేర్చుకోవాలి అనేటువంటి 10 అంశాల మీద మనం ఈరోజు ధ్యానించబోతున్నాం. ఒక్కొక్క అంశాన్ని మనం లోతుగా ధ్యానిస్తూ మనం ముందుకు వెళ్దాం. రాసుకోవాలనుకున్న వాళ్ళు దయచేసి మీరు రాసుకోవచ్చు. ఆ తర్వాత కూడా మీరు ఆ యొక్క పాయింట్స్ని, ఆ యొక్క అంశాలను ఒక్కొక్కటిగా మీరు ధ్యానిస్తే దేవుడు మీకు ఇంకా ఇంకా లోతుగా దేవుడు మీకు మర్మాలను తెలియజేస్తాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మొట్టమొదటిగా మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే దర్శన గ్రంథము 2వ అధ్యాయము 16వ వచనము, దర్శన గ్రంథములో 2వ అధ్యాయం 16వ వచనంలో మనము ఒక మంచి క్రైస్తవుడిగా, మంచి వ్యక్తిగా జీవించాలి అనేటువంటి కోరిక ఉంది. ఆ యొక్క కోరిక మేరకు జీవించాలి అంటే వాక్యం ఏం చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి ప్రయత్నం చేద్దాం. కనుక హృదయ పరివర్తన చెందుడు లేనిచో నేను త్వరలో మిమ్ము చేరి నా నోటి నుండి వెలువడు ఖడ్గమును వారితో యుద్ధము చేసేదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదర, మనం విన్నాము మనం చేయవలసినటువంటి పని ఏమిటంటే హృదయ పరివర్తనము చెందుడు. ఇది స్వయంగా దేవుడే చెప్తున్నాడు, హృదయ పరివర్తనము చెందుడు. మనం ఈ యొక్క 2 పదాలను మనం ధ్యానిస్తే చాలు మనకి దేవుని యొక్క వాక్యంలో ఉన్నటువంటి లోతైనటువంటి అర్థం, విషయాన్ని మనం అర్థం చేసుకోగలుగుతాం. హృదయం పరివర్తన, దేవుడు ఎందుకు హృదయాన్ని మీరు పరివర్తనం చెందుకోండి, మీ యొక్క హృదయాన్ని మార్చుకోండి, మీ యొక్క పాత జీవితాన్ని నూతన జీవితంగా మార్చండి ఎందుకు చెప్తున్నాడంటే దేవునికి తెలుసు మనమున్నటువంటి పరిస్థితి ఎలాంటిది. నా జీవితాన్ని, నీ జీవితాన్ని దేవుడు ఎల్లప్పుడూ కూడా పరిశీలిస్తున్నాడు. నేను చేసేటువంటి పాపపు జీవితం, నువ్వు చేసేటువంటి పాపాన్ని దేవుడు గమనిస్తున్నాడు. దేవునికి తెలుసు మనము ఎలాంటి పరిస్థితిలో జీవిస్తున్నాం, మనకున్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే నిస్సహాయ పరిస్థితి. నేను ఇంతకుముందుగా చెప్పాను, మనకందరికీ కూడా నేను మంచి జీవితం జీవించాలి, నేను మంచి వ్యక్తిగా ఉండాలి, నేను ఒక సత్ప్రవర్తన కలిగినటువంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి కోరిక అందరికీ ఉంది. కానీ మనమున్నటువంటి పరిస్థితి నుంచి లేచి బయటకు రావడానికి మనకు ఎంతో కష్టతరమైనటువంటి పని అది. ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిస్థితి ఎలాంటిదంటే పాప పరిస్థితి. దీని నుంచి మనం లేచి నిలబడి మరి నూతన జీవితానికి రావాలి అంటే ఇది కష్టతరమైనటువంటి పని అని మనకందరికీ కూడా తెలుసు. మన యొక్క అలవాటులను, మన యొక్క స్వభావాలను మనమే సొంతంగా పరిశీలించుకుంటే తెలుస్తుంది నేను ఎందుకు. ఒకవేళ ఉదాహరణకు కోపపడే వ్యక్తి ఉన్నాను అనుకోండి, నువ్వు ఎందుకు కోప్పడుతున్నావు అని అడిగితే ఆ యొక్క వ్యక్తి చెప్తాడు నేను కూడా కోప్పడకుండా ఉండాలి అనేటువంటి కోరిక ఉంది కానీ ఆ పరిస్థితి వచ్చేసరికి నేను కోప్పడుతున్నాను. ఉదాహరణకు దొంగతనం చేసే వ్యక్తిని మీరు పిలిచి అడగండి మీరు ఎందుకు దొంగతనం చేస్తున్నారు, చేయొద్దండి అని చెప్తే నాకు కూడా చేయాలని లేదు కానీ ఆ యొక్క సమయానికి వస్తేనే నేను దొంగ పనులు చేస్తున్నాను. అనగా ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమిటంటే మానవులుగా మనం ఉన్నటువంటి పరిస్థితిలో మనం దానిలో కూరుకొని పోయాం, దాని నుంచి లేవలేకపోతున్నాం, మనకున్నటువంటి బలహీనత అది. అందుకనే ప్రభువు మనకి స్పష్టంగా చెప్తున్నాడు మీరు మంచి జీవితం జీవించాలా ఏం చేయాలంటే మీ హృదయాన్ని మార్చుకోవాలి. మన యొక్క శరీరాన్ని మనం ఎలానూ మార్చుకోలేం, కేవలం మన హృదయాన్ని మార్చుకోనగలుగుతాం. అనగా మన యొక్క జీవితం యొక్క పద్ధతిని మార్చుకోనగలుగుతాం, ఆ యొక్క జీవిత శైలిని మార్చుకోనగలుగుతాం. ఈ యొక్క హృదయ పరివర్తన చెందిన తర్వాత ఒకవేళ
నువ్వు నేను హృదయ పరివర్తన చెందకపోతే దేవుని యొక్క వాక్కు మనల్ని ఎలా ఖండిస్తుందో ఇంకొకసారి ఆ యొక్క వాక్యాన్ని విందాం. కనుక హృదయ పరివర్తన చెందుడు లేనిచో నేను త్వరలో మిమ్ము చేరి నా నోటి నుండి ఎలువడు ఖడ్గమును వారితో యుద్ధము చేసేదను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెప్తున్నాడు నువ్వు హృదయ పరివర్తనం చెందకపోతే దేవుడు ఎలాంటి యుద్ధం చేస్తాడంటే దేవుని యొక్క నోటి నుంచి వెలువడు వాక్కుతో, దేవుని యొక్క వాక్కుతో యుద్ధం చేయబోతున్నాడు. మనం మొన్నటి రోజున విన్నాం దేవుని యొక్క వాక్కు ఎంత శక్తి గలది, ఎంత పవిత్రమైంది. ఆ యొక్క వాక్కుతో దేవుడు యుద్ధం చేయబోతున్నాడు అనగా దేవుని యొక్క వాక్కు మన యొక్క జీవితాలని మార్చగలిగే శక్తి ఉంది. కాబట్టి మనం హృదయవర్తన చెందడానికి మనం ప్రయత్నం చేయాలి. మన యొక్క ప్రయత్నం లేకుండా దేవుని యొక్క వాక్కు నన్ను మార్చాలి, నన్ను మార్చాలి అని నువ్వు రోజుకు 100 సార్లు చెప్పుకుంటూ కూర్చున్నా సరే దానిలో ఎలాంటి లాభం లేదు. నువ్వు నేను వ్యక్తిగతంగా మనం ఒక యుద్ధం చేయాలి. నువ్వు నేను వ్యక్తిగతంగా ఈ యొక్క పరీక్షలో నెగ్గాలి, మనం గెలవాలి అనగా మన యొక్క ప్రయత్నాన్ని మనం ముందు పెట్టాలి. మరి ఆ యొక్క ప్రయత్నంలో మనం ఎలా జీవించాలి అంటే మొట్టమొదటిగా ప్రియ సహోదరి సహోదరుడా, పవిత్రాత్మ యొక్క స్వరాన్ని మనం ఆలకించాలి. పవిత్రాత్మ యొక్క లేదా ఆత్మ ఇచ్చేటటువంటి స్వరాన్ని మనం ఆలకించినప్పుడు దేవుని యొక్క మార్గం ప్రకారం మనం జీవించగలుగుతాం. చదువుకుందాం దర్శన గ్రంథం 2వ అధ్యాయము 11 అలాగే 17వ వచనాన్ని పరిశీలిస్తే ఈ 2 యొక్క వచనాల్లో మనం వినేటువంటి విషయము అదే. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. గెలుపొందిన వారు 2వ మరణముచే బాధింపబడరు. అలాగే 17వ వచనం చదువుకుందాం. మీకు చెవులున్నచో దైవ సంఘములకు ఆత్మ ఏమి బోధించుచున్నదో శ్రద్ధగా ఆలకింపుడు. జయము నొందిన వారికి దాచబడి ఉన్న మన్నాలో భాగం ఇస్తాను. ప్రైజ్ ది లార్డ్. వారిలో ప్రతి వ్యక్తికి ఒక తెల్లని రాతి పలకను ఇతును, దానిపై ఒక కొత్త నామం ఉండును, అది పొందిన వానికి తప్ప మరి ఎవరికి తెలియదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియ సహోదరి సహోదరా, ఈ యొక్క 2 వచనాల్లో మనం విన్నటువంటి అంశం ఒకటే. దర్శన గ్రంథము 2:11 మరియు 17వ వచనం దైవ సంఘానికి లేదా దేవుని యొక్క బిడ్డలకు ఆత్మ ఏదైతే చెప్తుందో దానిని పరిశీలించి మనము జీవించాలి. ఆత్మ ఏదైతే స్వరాన్ని పలుకుతుందో దాని ప్రకారం మన జీవితాన్ని మనం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఇక్కడ దైవ సంఘానికి దేవుని యొక్క ప్రజలకు ఆత్మ ఎలాంటి విషయాలు నేర్పిస్తుంది అంటే ఎప్పుడు కూడా మంచి సంగతులు నేర్పిస్తుంది, మంచి విషయాలను నేర్పిస్తుంది, సన్మార్గంలో జీవించేటటువంటి పద్ధతులను మనకు నేర్పిస్తుంది. కానీ మనకు ఉన్నటువంటి సమస్య ఏమిటంటే ఆ యొక్క స్వరాన్ని మనం విన్నప్పటికీ మనము ఆ యొక్క సన్మార్గంలో జీవించలేకపోతుంటాం. ఆ యొక్క స్వరాన్ని మనం విన్నప్పటికీ దాన్ని పెడచెవిని పెట్టేసి మనం ఏదైతే వింటున్నామో, ఈ లోకంలో ఏదైతే మనకు వినిపిస్తుందో దాని ప్రకారం మనము వెళ్తూ ఉంటాం. ఇది మానవుల యొక్క మరొకసారి బలహీనతమైనటువంటి పరిస్థితి. మరి ఆ యొక్క పరిస్థితి నుంచి మనం ఏం చేయాలి, మనం బయటకు రావాలంటే ఏం చేయాలి అంటే మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరాన్ని మనం వినడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క స్వరాన్ని మనం ఆలకించడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే మనం వింటూ ఉంటాము నా యొక్క వాక్యాన్ని ఆలకించి పాటించువారు ధన్యులు. కేవలం ఆలకించినంత మాత్రాన సరిపోదు, ఆ యొక్క స్వరాన్ని మనం ఆలకించి పాటించగలగాలి. పాటించాలి అంటే మనం మొట్టమొదటిగా దేవుని యొక్క స్వరాన్ని మంచిగా ఆలకించాలి. ప్రియమైన సహోదరి సహోదర, మనం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనకు 2 స్వరాలు వినిపిస్తూ ఉంటాయి. మనం ఏదైనా తప్పు పని చేయాలి అని అనుకున్నప్పుడు మనకు ఎలాంటి స్వరం వినిపిస్తుంది అంటే ఒక చోట నుంచి దేవుని యొక్క స్వరం, ప్రియమైన కుమారుడా నువ్వు ఆ తప్పు చేయొద్దు, అది తప్పు, అది కరెక్ట్ కాదు అని చెప్పినప్పటికీ మరొక స్వరం ఏమనిపిస్తుంది అంటే పర్వాలేదు, ఈ ఒక్కసారికి ఓకే, ఈ 2 సార్లు ఓకే, ఎవరు చూడట్లేదు, నో ప్రాబ్లం, తప్పు లేదు, ఇట్స్ ఓకే అనేటువంటి ఈ యొక్క 2 స్వరాలని మానవులుగా ఈ యొక్క 2 స్వరాల మధ్య మనము సతమతం అయిపోతుంటాం. ఏది నిర్ణయించుకోవాలో తెలియక మనం సతమతం అయిపోతుంటాము. కానీ
మానవులుగా నువ్వు నేను ఈ లోకపు స్వరాన్ని మనం కట్టిపెట్టి ఆ యొక్క ఆత్మ స్వరానికి దేవుని యొక్క వాక్యానికి మన యొక్క చెవిని మనం ఇచ్చినట్లయితే నీ జీవితంలో నా జీవితంలో మార్పు ఖచ్చితంగా వస్తుంది. మనం అంటూ ఉంటాం ఎందుకు నా జీవితం మారట్లేదు, ఎందుకు నేను ఇలానే ఉన్నాను అని చెప్పడానికి కారణం ఏంటంటే మనం ఆత్మస్వరాన్ని వినలేకపోతున్నాం, దేవుని యొక్క స్వరాన్ని వినలేకపోతున్నాం. విన్నప్పటికీ దాన్ని పక్కన పెట్టేస్తున్నాం. ఈ లోకపు యొక్క స్వరాన్ని, ఈ లోకపు ఆశలకు, ఈ లోకపు విషయాలకు మనము చెవినిస్తున్నాం. ఇదందరికీ కూడా మన యొక్క జీవితంలో జరిగేటువంటి ఒక పోరాటం, ఒక యుద్ధం. సంఘంలో ఉన్నప్పుడు, సమాజం ఎదురుకున్నప్పుడు నేను కూడా ఒక మంచిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా ఉండాలనేటువంటిది తప్పన నాలో ఉంటుంది. కానీ నేను ఒంటరిగా ఉన్నప్పుడు నాలో ఉన్నటువంటి ఆలోచనలు ఏమిటి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా ప్రవర్తన ఏమిటి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నేను దేవుని యొక్క స్వరానికి ప్రాముఖ్యతనిస్తున్నానా లేదా ఈ లోకపు యొక్క స్వరానికి ప్రాముఖ్యతనిస్తున్నానా. ఇది నువ్వు నేను చేయవలసినటువంటి ఆత్మ పరిశీలన. ఇది ఎవరో చెప్తే రాదు, నువ్వు నేను స్వయంగా కూర్చొని పరిశీలించాలి. నేను నిన్నటి రోజున ఒంటరిగా ఉన్నప్పుడు నా ఆలోచనలు ఎలా ఉన్నాయి, నేను ఒంటరిగా ఉన్నప్పుడు నా జీవితం ఎలా ఉంది, నేను ఒంటరిగా ఉన్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని విన్నప్పటికీ దాన్ని విన్నానా, పాటించానా, లేదా ఈ లోకంలో విషయాలకు, ఈ లోకంలో ఆడంబరాలకే నేను ప్రాముఖ్యతనిచ్చానా. ఇది ఎవరో చెప్తే వచ్చేది కాదు, నేను ప్రసంగం చెప్పినంత మాత్రాన మన జీవితం మారిపోయేది కాదు. నువ్వు నేను కూర్చొని మనం ఆత్మ పరిశీలన చేయాలి, నా యొక్క జీవితాన్ని మననం చేసుకోవాలి. నీ ఇన్ని రోజులుగా దేవుని యొక్క స్వరం వినిపిస్తుంది, ఇలాంటి తప్పు చేయొద్దు అని దేవుడు చెప్తున్నాడు, కానీ నేను చేశానా లేదా? ఆ యొక్క ఆత్మ పరిశీలన చేసుకుంటే చాలు ప్రియ సహోదరి సహోదరుడా, మన యొక్క హృదయాన్ని మనం మార్చుకొనగలుగుతాం, మన యొక్క హృదయ పరివర్తనను మనము పొందుకొనగలుగుతాం. మరి ఈ యొక్క అంశంలో రెండవదిగా మనం ఏం నేర్చుకోవచ్చు అంటే పవిత్రాత్మ ఒసికేటటువంటి వరాలను మనం పొందుకోవాలి. ఆత్మస్వరాలని వినాలి అంటే, ఆత్మలో ఎక్కువగా ఎదగాలి అంటే మనము పవిత్రాత్మ స్వరాలను వినాలి. మరి రెండవ అంశముగా మనం ధ్యానించబోతున్నాము గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకుంటే మనకు అర్థమవుతుంది ఆత్మ వరాలు ఎలాంటివి, ఆ యొక్క వరాలను మనం ఎలా పొందుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానించుకుందాం. శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరము నుండి అతనికి లభించు ఫలసహాయము క్షయమైనది. ఆత్మ అను పొలములో అతడు విత్తనములు నాటినచో ఆత్మ నుండి అతడు శాశ్వత జీవితమును ఫలసహాయమును పొందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, మనం వాక్యాన్ని విన్నాం. ఆ యొక్క వాక్యం మనకు చాలా క్లుప్తంగా తెలియజేస్తుంది. అదేమిటంటే నువ్వు శారీరకమైనటువంటి కోరికలలో నీ యొక్క విత్తనాలను చల్లినట్లయితే నువ్వు అక్కడే ఎదుగుతావు. అదే ఆత్మ ఒసికేటటువంటి వరాలతో నువ్వు విత్తనాలు వేస్తే నువ్వు ఎలా ఎదుగుతావంటే ఆత్మలో మనం ఎదుగుతాం. ఒక్కసారి మరొకసారి ఆ యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం. శారీరకమైన కోరికలు అను పొలములో అతడు విత్తనములు చల్లినచో శరీరము నుండి అతనికి లభించు ఫలసహాయము క్షయమైనది. ఆత్మ అను పొలములో అతడు విత్తనము నాటినచో ఆత్మ నుండి అతడు శాశ్వత జీవితమును ఫలసహాయమును పొందును. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం మనకు చాలా క్లుప్తంగా తెలియజేస్తుంది నువ్వు నేను శారీరక కోరికలైనటువంటి పొలములో విత్తనాలు చల్లితే మన యొక్క జీవితం కేవలం, మన యొక్క శరీరం కేవలం ఈ యొక్క శారీరకమైనటువంటి కోరికలకి అంతమైపోతుంది. ఈ యొక్క శారీరకమైనటువంటి సంతోషాలకు మన యొక్క జీవితం అంకితమైపోతుంది. కానీ ఆత్మ ఒసిగేటటువంటి పొలములో నువ్వు విత్తనాలు వేస్తే ఆత్మవరాలను నువ్వు నేను పొందుకుంటాం. అందుకని మనం మామూలు చదువుకుంటాం మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 37వ వచనంలో యేసు చెప్తున్నాడు, మంచి విత్తనమును విత్తువాడు మనుష్య కుమారుడు. అలాగే 39వ వచనంలో విత్తిన శత్రువు సైతాను, పంట కాలము అంత్యకాలము, కోతగాండ్రు దేవదూతలు. మరి ఈ యొక్క సాతాను కూడా తన యొక్క పొలంలో విత్తనాలు వేయడానికి ప్రయత్నిస్తుంది. ఇక్కడ దేవుడు కూడా
మంచి జీవితంలో మంచి పొలంలో విత్తనాలు వేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మరి ఈ యొక్క జీవితాన్ని పరిశీలించి మనము మన యొక్క విత్తనాలు అనగా మన యొక్క పనులు కావచ్చు, మన యొక్క చేష్టలు కావచ్చు, మన యొక్క మాటలు కావచ్చు, మన యొక్క నడవడిక కావచ్చు, ఇవన్నిటిని పరిశీలిస్తే మన యొక్క విత్తనములు మనం ఎక్కడ వేస్తున్నాం? శారీరకమైనటువంటి విషయముల మీదనా, ఈ లోకపు విషయముల మీదనా, లేదా ఆత్మ ఒసిగేటటువంటి విషయముల మీదనా అనేటువంటిది మనం ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది మన యొక్క జీవితం దేని మీదైతే ఆధారపడి జీవిస్తామో దానికే మనం అంకితమైపోతాము. వేటి మీదైతే మన యొక్క ప్రయత్నాలు ఉంటాయో వాటికే మనము బానిసైపోతూ జీవిస్తూ ఉంటాము. అందుకని మానవులుగా మనకి దేవుడు చెప్పేట విషయం ఏంటంటే, నువ్వు శారీరకమైనటువంటి వాటిలో విత్తనాలు వేయద్దు, అవి మొలుస్తాయి కానీ దానికి శాశ్వతమైన జీవితము లేదు, అవి ఎండిపోతాయి. కానీ శాశ్వతమైన జీవితం దేని మీద ఉంటాయంటే, ఆత్మ ఉసుకేటటువంటి పొలంలో నువ్వు విత్తనాలు వేస్తే, నీ జీవితాన్ని నువ్వు అక్కడ ఉంచితే, నీ యొక్క పాపపు జీవితాన్ని ప్రభువుకు సమర్పిస్తే దేవుడు నిన్ను లేవనెత్తుతాడు. ఈ లోకంలో మనుషులు నిన్ను లేవనెత్తలేరు. నువ్వు ఒకవేళ నువ్వు పైకి లేవాలని ప్రయత్నించినా కింద పడేస్తారు. మరి మనం ఈ లోకంలో కాకుండా మనం ఎదగాలి, దేవునిలో ఎదగాలి అంటే మన యొక్క ప్రయత్నం ఎక్కడ ఉండాలి? ఆత్మ ఒసికేటటువంటి వరముల మీద ఉండాలి అని మనమందరం కూడా ఈరోజు ధ్యానించాలి ప్రియ సహోదరి సహోదరుడ. మరి మూడవ అంశముగా మనం ధ్యానించుకుందాం గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము పవిత్ర వచనము 10. గలతీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయము 10వ వచనాన్ని మనం పరిశీలించి మన జీవితంలో ప్రతి ఒక్కరిని మనం ఎలా మంచి వ్యక్తులుగా మనం భావించాలి. కనుక అవకాశం దొరికినప్పుడల్లా మనము అందరకును అందును విశేషించి మన విశ్వాస కుటుంబమునకు చెందిన వారికి మంచిని చేయిచుండవలను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. మరి వాక్యం సెలవిస్తుంది మనమందరము కూడా విశ్వాస కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులుగా ఇతరులను పరిగణించాలి. అంతేకాకుండా ప్రతి ఒక్కరిని కూడా ఒక మంచి భావంతో, నూతన భావంతో మనము వాళ్ళని సంభాషించడానికి కానీ వారితో జీవించడానికి కానీ ప్రయత్నం చేస్తూ ఉండాలి. మన యొక్క ప్రయత్నం అలా లేకపోతే మన యొక్క జీవితంలో కనిపించే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉంటారంటే శత్రువులాగే ఉంటారు. మనకు కనిపించే ప్రతి వ్యక్తి కూడా మనకు చెడ్డ వ్యక్తిగానే కనిపిస్తాడు. కానీ నువ్వు నేను మంచి వ్యక్తిగా జీవించాలి అంటే మొట్టమొదటిగా ఇతరులను మంచి వ్యక్తులుగా పరిగణించడం మొదలు పెట్టాలి అని. అందుకని పరిశుద్ధ గ్రంథం మనం వింటూ ఉంటాము, మనము ఇతరుల యొక్క కంటిలో ఉన్నటువంటి ఆ యొక్క నులుసును తీయడానికి ప్రయత్నం చేస్తుంటాం, కానీ మన యొక్క కళ్ళల్లో ఉన్నటువంటిది దేన్ని కూడా తీసివేయడానికి ప్రయత్నం చేయము. కారణం మన యొక్క దృష్టి, మన యొక్క ఆలోచన ఎప్పుడు కూడా ఇతరుల మీద ఉంటుంది. ఆ యొక్క వ్యక్తి ఎలా జీవిస్తున్నాడు, ఆ యొక్క వ్యక్తి ఇలా చేస్తున్నా ఇలా చేస్తున్నా, అన్నీ కూడా ఇతర వ్యక్తుల మీద ఉండడానికి ప్రయత్నం చేస్తుంటాం. కానీ నువ్వు నేను ప్రయత్నం చేయాల్సింది విషయం ఏమిటంటే, మనము లోపలికి చూడాలి, మన యొక్క ఆత్మ జీవితాన్ని పరిశీలించాలి, మన యొక్క అంతరంగిక జీవితాన్ని పరిశీలించుకోవాలి. అప్పుడే మనకు తెలుస్తుంది మన యొక్క జీవితం ఎలాగుంది ఇతరులతో పోలిస్తే. మరి మన యొక్క వాక్యం ప్రకారం మనం ఏం చేయాలంటే, మూడో అంశముగా మనం ఇతరులందరినీ కూడా ఒక విశ్వాస కుటుంబంగా భావించి ప్రతి ఒక్కరికి కూడా మంచిని చేయడానికి మన యొక్క ప్రయత్నం చేయాలి. మరి 4వ అంశముగా మనము ఒక గొప్ప విషయాన్ని చేయాలి, అదేమిటంటే యేసు క్రీస్తు వలె ఇతరులను క్షమించడం నేర్చుకోవాలి. ఆ యొక్క వచనం చదువుకుందాం, ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనము. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 32వ వచనము. దానికి బదులుగా పరస్పరము దయను మాదత్వమును ప్రదర్శింపుడు. క్రీస్తు ద్వారా దేవుడు మిమ్ము క్షమించినట్లే ఒకరిని ఒకరు క్షమింపుడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రే సహోదరి సహోదర, వాక్యం మనం విన్నాము ఎఫెసీయులకు రాసిన లేఖ 4:32లో దేవుడు చెప్తున్నాడు, యేసు ప్రభు ఎలాగైతే ఇతరులను క్షమించగలిగాడో మీరు కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి. మనం ఈ యొక్క విషయాన్ని ధ్యానించడానికి ప్రయత్నిస్తే మనకందరికీ కూడా తెలిసిన విషయం ఏమిటంటే, ఇతరులను క్షమించడం చాలా కష్టతరమైనటువంటి పని.
మనమందరం కూడా మన జీవితాన్ని పరిశీలించుకుందాం. నీ యొక్క జీవితంలో ఎవరైనా శత్రువు ఉన్నట్లయితే, నీ యొక్క జీవితంలో నీకు ఇష్టం లేనటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నట్లయితే ఒకసారి పరిశీలించండి. నీకు వారిని క్షమించడానికి నీకు సులువుగా ఉందా, వారిని క్షమించగలుగుతున్నావా అని పరిశీలిస్తే నువ్వు నేను క్షమించలేని పరిస్థితుల్లోనే ఉన్నాం. ఎందుకంటే ఎన్నోసార్లు ఒక వ్యక్తిని క్షమించాలి అంటే మన యొక్క శరీరం ఒప్పుకోదు, మన యొక్క జీవితం అస్సలు ఒప్పుకోదు. ఈ యొక్క విషయంలో నేను కూడా చాలాసార్లు ఓడిపోయాను. ఎంతోమంది క్షమించాలి క్షమించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా క్షమించలేకపోయినటువంటి పరిస్థితులు నా జీవితంలో కూడా ఉన్నాయి. కానీ వారు మన నుంచి దూరమైనప్పుడు, వారు మన కంటి కనిపించినప్పుడు మనకు తెలియకుండానే మనము మర్చిపోతుంటాం. కానీ ఆ యొక్క వ్యక్తి నీ కళ్ళ ఎదురుగా నా కళ్ళ ఎదురుగా ఉంటే క్షమించగలుగుతామా, ఎలా క్షమించాలి? అందుకనే దేవుడు కేవలం యేసుప్రభు మనకి నేర్పించలేదు, ఏ నువ్వు ఇలా చేయి, నువ్వు క్షమించు అని చెప్పలేదు. దేవుడే స్వయంగా క్షమించాడు. అతను ఏ తప్పు చేయకపోయినా అతన్ని హింసించారు, ఏ తప్పు చేయకపోయినా సిలువ వేశారు. కానీ అలాంటి సమయంలో తన సిలువ మీద ఉన్నప్పుడు, తన యొక్క చేతులకు కాళ్ళకు మేకులు దించబడినప్పుడు కూడా అతడు ఆ సిలువ మీద నుంచి ఇతను క్షమించగలిగాడు. ఓ ప్రభువా, నా తండ్రి, వీరు చేస్తున్న విషయం ఏమిటో తెలియదు, వీరు చేస్తున్న పని ఏందో వీరికి తెలియదు, వీరు తెలియక తప్పు చేస్తున్నారు, వీరిని క్షమించండి అని దేవుడు సిలువ మీద నుంచి క్షమించగలిగాడు. కానీ మానవుడిగా, దేవునిగా రెండు గుణాలను కలియక ఉన్నటువంటి యేసుప్రభు క్షమించినప్పుడు, మానవులుగా మనము క్షమించకపోతే మనకు జరిగేటువంటి నష్టం ఏందో మనం ధ్యానించుకుందాం. మనం అందరం కూడా ఎప్పుడు అంటూ ఉంటాం, నేను అతన్ని క్షమించకపోతే అతనికి బుద్ధి వస్తుంది, ఏమొస్తుంది, వాణ్ణి నేను దగ్గరికి రానియకుండా దూరంగా ఉంచి అది అతనికి కావాల్సిన పనిష్మెంట్ ఇచ్చి అతనికి కావాల్సిన ఏది కూడా ఇవ్వకుండా దూరంగా ఉంచితే ఏమవుతుంది, అతనికి బుద్ధి వస్తుంది, రెండోసారి తప్పు చేయడు అని మన యొక్క భావన. మనం ఇతరులకు మంచి నేర్పించడంలో ఎలాంటి సంక్షోభం లేదు. కానీ నువ్వు నేను ఇతరులను క్షమించలేకపోతే జరిగేటటువంటి నష్టం అతనికి కాదు, జరిగేటటువంటి నష్టం నాకు నీకే. నువ్వు ఇతరులను క్షమించలేకపోతే జరిగేటటువంటి నష్టం ఆ యొక్క శత్రువు కాదు, నాకు నీకు కలుగుతుంది. ఉదాహరణకు నా జీవితంలో నేను ఏ వ్యక్తినైనా క్షమించలేకపోతుంటే ఒక విషయాన్ని గమనించాలి, అదేమిటంటే ఆ యొక్క వ్యక్తిని నేను నా హృదయంలో పెట్టుకొని పోషణ ఇస్తున్నాను. పోషణ అంటే ఏంది, మంచిగా ఆహారం ఇచ్చి, చికెన్ బిర్యానీ ఇచ్చి, మటన్ ఇచ్చి, మిగతా విషయాలు అన్నీ ఇచ్చి కూడా అతన్ని పోషిస్తున్నాను. అతను రోజు రోజుకు పెరుగుతూ ఉంటాడు. మనలో ఉన్నటువంటి శత్రుత్వం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. పెరిగిపోయినంత మాత్రాన ఓకే, పెరిగిపోతే వచ్చే నష్టం ఏమిటి, మనకు లేని కూడినటువంటి అనారోగ్యానికి పాలైపోతాం. మన యొక్క శరీరంలో మనకు తెలియకుండానే ఎన్నో నష్టాలు జరుగుతాయి. చాలామంది ప్రియమైన సహోదరి సహోదరుడ, ముత్తంగిలో కానీ, ఇక్కడ కానీ, అలా ఎక్కడికైనా వెళ్ళండి, రిట్రీట్ సెంటర్స్కి, ఎన్నెన్నో అద్భుతాలు చూస్తున్నారు. ఆ యొక్క అద్భుతాలు ఎందుకు కలుగుతున్నాయి అంటే ఒక్క కారణం ఏమిటంటే, వాళ్ళు ఆ యొక్క కేంద్రంలో వాళ్ళు వడకం చేసిన పరిస్థితుల్లో, రిట్రీట్ సెంటర్లో ఉన్నటువంటి ఆ యొక్క 5 రోజులు దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ వారు ఒక పని చేస్తారు. అదేమిటంటే మంచి పాప సంకీర్తనం చేస్తారు. అనగా చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచి, అనగా వారికి జ్ఞానం వచ్చినప్పటి నుంచి అప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వరకు వారి జీవితంలో చేసిన ప్రతి ఒక్క తప్పును దేవునికి సమర్పిస్తారు. రెండవదిగా ప్రతి ఒక్క శత్రువును, వారి యొక్క జీవితంలో ఎవరినైతే క్షమించలేకపోతున్నారో వారిని పూర్తిగా క్షమిస్తారు. వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళు క్షమిస్తారో వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యం కూడా ఆ రోజు మాయమైపోతుంది. వారి జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శారీరకమైనటువంటి బాధలు కానీ, కష్టాలు కానీ, మానసికమైనటువంటి కష్టాలు కానీ, బాధలు కానీ అదే రోజు మాయమైపోతాయి. కారణం, ఎప్పుడైతే నువ్వు నేను క్షమించగలుగుతామో దేవుని యొక్క శక్తి మనలో ప్రవేశిస్తుంది, దేవుని యొక్క శక్తి నా జీవితంలో, నీ జీవితంలో పనిచేస్తుంది. అంతవరకు దేవుని శక్తి మన దగ్గర ఉన్నప్పటికీ అది పని చేయదు. కారణం ఏమిటంటే దేవుని యొక్క శక్తికి నాకు అడ్డుగోడగా ఎవరున్నారంటే మన శత్రువులు ఉన్నారు. అడ్డుగోడగా వారు నిలబడ్డారు. ఎప్పుడైతే మనం ఆ అడ్డుగోడని పక్కన పెడతామో, ప్రియ సహోదరి సహోదరు గమనించాలి, మనము
మన యొక్క జీవితంలో మనకు తెలియకుండానే మన జీవితాన్ని మనం మార్చుకోగలుగుతాం. అందుకని నేను సాధారణంగా ఈ యొక్క క్షమాపణ విషయం గురించి ప్రసంగం చెప్పాల్సి వచ్చినప్పుడు నేను ఒకే విషయాన్ని చెప్తుంటాం. కనీసం మనకు 10 మంది శత్రువులు ఉంటే ఈరోజు ఒక్క వ్యక్తిని క్షమించడానికి ప్రయత్నం చేద్దాం. ఆ యొక్క వ్యక్తిని ఎలా క్షమించవచ్చు? సరే నేను క్షమించాను, అయిపోయింది, మర్చిపోతాను అనుకున్నంత మాత్రాన నువ్వు నేను క్షమించలేవు. నువ్వు నిజంగా అతన్ని పూర్తిగా క్షమించాలంటే నువ్వు అతని కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టు. దేవుడు అతన్ని ఆశీర్వదించాలని మొదలుపెట్టు. దేవుడు తన కుటుంబానికి కావాల్సిన ప్రతి ఒక్కటి కూడా ఇవ్వాలని నువ్వు మంచిని కోరుకో. దేవుని ప్రార్థించు అతని కోసం. నీకు తెలియకుండానే నువ్వు అతన్ని క్షమించగలుగుతావు, ఆమెను క్షమించగలుగుతావు. బయటకు ఎన్నో విషయాలు చెప్పచ్చు, నేను అతన్ని క్షమించేశాను, ఓకే వెరీ గుడ్, ఈరోజు నుంచి మనం ఫ్రెండ్స్, ఈరోజు నుంచి మనం మంచిగా ఉందాం అని వాళ్ళ ఇంటికి వెళ్ళచ్చు, వాళ్ళు మన ఇంటికి రావచ్చు. ఎన్ని జరిగినా నో యూస్, ఉపయోగం అస్సలు లేదు. నువ్వు ఎప్పుడు క్షమించగలుగుతావు పూర్తిగా ఒక వ్యక్తిని అంటే నువ్వు అతని కోసం ప్రార్థన చేయడం మొదలుపెట్టు. అది కూడా నీ యొక్క ప్రార్థన ఎలా ఉందంటే నీకన్నా దేవుడు అతనికి ఇంకా ఎక్కువ వరాలు ఇవ్వాలి, అతని కుటుంబాన్ని ఇంకా ఎక్కువగా దీవించాలని నువ్వు ప్రార్థన చెయ్యి. నువ్వు నేను చేయలేం, కారణం బయటకు క్షమించానని చెప్పినప్పటికీ మనసులో ఆ యొక్క వ్యక్తి అలానే ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడు, మొట్టమొదటిగా ఆ యొక్క వ్యక్తిని మనల్ని హృదయం నుంచి తీసివేయాలి. హృదయ పరివర్తనం కావాలి అంటే నువ్వు మోకాల మీద మోకరించి గంటలు గంటలు నువ్వు ప్రార్థన చేసినా నో యూస్, లాభం అస్సలు లేదు. మొట్టమొదటిగా దేవునికి మనకు ఉన్నటువంటి అడ్డుగా అనేటువంటి మన శత్రువులను క్షమించడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరి 4వ అంశముగా మనం ధ్యానించుకుందాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 31వ వచనాన్ని మనం పరిశీలిస్తే, ఇంకొకటి మనలోంచి ఏమి తీసేయాలంటే కోపాన్ని తీసివేయాల్సిందిగా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. ఎఫెసీయులకు రాసిన లేఖ 4వ అధ్యాయము 31వ వచనం. వైరము, మోహము, క్రోధము అను వారిని త్యజింపుడు. అరుపులు కానీ అవమానములు కానీ ఇక ఉండరాదు. ఏ విధమైన దేశభావము ఉండరాదు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరా, మనం వాక్యంలో విన్నాము మనకు ఎలాంటి క్రోధము కానీ క్రూరత్వము కానీ ఉండకూడదు. మన మధ్య ఎలాంటి దుర్భాషలు కూడా ఉండకూడదు, అవమానములు ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ యొక్క విషయాలన్నీ ఉండకూడదు అంటే మనం మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనలో ఉన్నటువంటి కోపాన్ని మనము తగ్గించుకోవాలి. ఫాదర్ గారండి, కోపం లేకపోతే మనం ఎలా జీవిస్తాం అని మనం ప్రశ్నించవచ్చు. కోపం మనకందరికీ కూడా ఉన్నటువంటి ఒక శారీరకమైనటువంటి భావన, మనకున్నటువంటి ఒక ఫీలింగ్. యాంగర్ ఈజ్ వెరీ మచ్ నెససరీ ఫర్ అవర్ ఎగ్జిస్టెన్స్. కానీ ఈ యొక్క కోపము ద్వారా నీ జీవితం ఎలా ఉంది? ఈ యొక్క కోపము ద్వారా నీ జీవితానికి ఏమైనా లాభం ఉందా అని నువ్వు పరిశీలించి, నీకు లాభం ఉంది అంటే నువ్వు కోపాన్ని కంటిన్యూ చేసుకో. కానీ నువ్వు పూర్తిగా ధ్యానం చేసి పరిశీలించి గమనిస్తే ఆ యొక్క కోపం వలన ఇతరులకు ఎలాంటి లాభం లేదు, మనకు ఎలాంటి లాభము లేదు, కానీ మనకు ఖచ్చితంగా 100% ఒకటి మాత్రం లభిస్తుంది. అదేమిటంటే నా జీవితానికి నీ జీవితానికి నష్టం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. లాభం వస్తుందా లేదా మీరు పరిశీలించుకోండి, కానీ నష్టం మాత్రం ఖచ్చితంగా వస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే ఆ కోపం వలన కేవలం సాధారణమైనటువంటి పరిశుద్ధ గ్రంథం ప్రకారమే కాకుండా మీరు ఇక సైన్స్ ప్రకారం, మెడిసిన్ ప్రకారం వెళ్ళినా ఆ యొక్క కోపం వలన మన శరీరంలో మన యొక్క అవయవాలన్నీ కూడా నష్టపోతున్నాయి. ఆ యొక్క కోపం వలన మన యొక్క జీవితంలో శాంతి ఉండదు, ప్రశాంతత అస్సలే ఉండదు. నువ్వు ఈరోజు ఒక వ్యక్తిని కోప్పడతావు, తిడతావు, నీ యొక్క ఈగో సాటిస్ఫాక్షన్ అయిపోతుంది. నువ్వు ఇతన్ని ఏమేమి తిట్టాలో తిట్టేస్తావు, నువ్వు సాటిస్ఫాక్షన్. కానీ ఒక్కసారి గమనించండి, నువ్వు రూమ్కి వెళ్ళి ఒక్కనివే ఉన్నప్పుడు నీకు అర్థమవుతుంది ఆ యొక్క వ్యక్తిని క్షమించలేకపోయినప్పుడు, కానీ ఆ యొక్క వ్యక్తి మీద ఇంకా కోపం ఉన్నప్పుడు నీ యొక్క శరీరంలో జరిగేటువంటి నష్టాన్ని నువ్వు నేను పరిశీలించాలి.
అంతేకాదు వాక్యం కూడా మనకు చెప్తుంది. ఎఫెసులకు రాసిన లేఖ 4:26 గమనిస్తే మనకు అర్థమవుతుంది దేవుడు ఎలా ఎందుకు ప్రత్యేక విధముగా మన యొక్క కోపాన్ని తగ్గించుకోవాలని ఎందుకు చెప్తున్నాడు. అలాగే ఈ యొక్క కోపాన్ని ఎంతసేపు మనం ఉంచుకోవచ్చు, ఆ తర్వాత ఆ కోపాన్ని ఇంకా ఎక్కువసేపు ఉంచుకుంటే జరిగే నష్టం ఏంటో మనకు వాక్యం చెప్తుంది. కనుకనే ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపములోనికి లాగుని పోకుండా చూచుకొనుడు. సూర్యుడు అస్తమించులోగా మీ కోపము చల్లారిపోవలెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, వాక్యం మనకు చాలా క్లుప్తంగా చెప్తున్న విషయం ఏమిటంటే నీకు ఒకవేళ కోపం వస్తే నో ప్రాబ్లం. కోపం మనకందరికీ సాధారణంగా రావచ్చు, మన తల్లిదండ్రుల మీద రావచ్చు, మన అన్నదమ్ముల మీద రావచ్చు, మన పిల్లల మీద రావచ్చు, మన యొక్క బంధుమిత్రుల మీద రావచ్చు, మన శత్రువుల మీద రావచ్చు, నీ ఆఫీస్లో పనిచేసే వ్యక్తుల మీద ఎవరి మీద కోపం రావచ్చు. కోపం వచ్చినంత వరకు నో ప్రాబ్లం. కానీ వాక్యం చెప్తుంటే ఒకవేళ మీకు కోపం వచ్చినచో ఆ కోపము మిమ్ము పాపంలోనికి లాగుపోనికుండా తీసుకొని పోకుండా నువ్వు ప్రయత్నం చేయాలి. అనగా ఆ యొక్క కోపం నిన్ను నన్ను పాపంలోకి పడవేస్తుంది అంటే ఆ యొక్క కోపం నష్టపూరితమైనటువంటి కోపం, ఆ యొక్క కోపం వలన లాభం లేదు. అంతేకాకుండా మనం కోప్పటినప్పుడు కేవలం మనం నష్టపోవడమే కాకుండా ఇతరులకు కూడా నష్టాన్ని ఇస్తుంటాం. అదేమిటంటే ఇతరుల యొక్క ఇతరులను కూడా మనం బాధ పెడుతుంటాం మన మాటల ద్వారా, కోపం ద్వారా, కొట్టడం ద్వారా, ఇంకా ఎన్నెన్నో. కొన్నిసార్లు చిన్న చిన్న అంశాల మీద వ్యక్తులు కోప్పడి చంపుకునే పరిస్థితి వరకు వచ్చిన సత్యాలు ఎన్నో ఉన్నాయి ఈ జీవితంలో. నాకు తెలిసినటువంటి అంశం 20 రూపాయల కోసం ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని చంపినటువంటి సంఘటన నేను విన్నాను, చదివాను న్యూస్ పేపర్లో. ఒక్కసారి గమనించండి, ఇప్పుడు నువ్వు నేను అదే విషయాన్ని తీసుకొని పరిశీలిస్తే 20 రూపాయల కోసం ఒక వ్యక్తిని చంపుకోవడమా, ఎంత మూర్ఖత్వం అని నువ్వు నేను అనగలుగుతాం, మనం జడ్జ్ చేయగలుగుతాం. 20 రూపాయల కోసం వీళ్ళు చంపుకోవడం ఏంది, ఇంత మూర్ఖత్వం అని నువ్వు నేను అనొచ్చు. కానీ ఆ యొక్క వ్యక్తులు 20 రూపాయల కోసం ఒక వ్యక్తిని ఇంకొక వ్యక్తి చంపాడు అంటే అతనిలో ఉన్నటువంటి కోపం అతన్ని ఎంత పరిస్థితికి నడిపించిందో ఒకసారి గమనించాలి. నీ యొక్క కోపం ఇక్కడ స్టార్ట్ కావచ్చు, ఒక చిన్న అంశం మీద కావచ్చు. నువ్వు ఆ రోజు క్షమించకపోతే ఆ యొక్క కోపం రోజు రోజుకు ఎదుగుతూనే ఉంటుంది, ఆ యొక్క కోపం రోజు రోజుకు పెరుగుతూనే ఉంటుంది. చివరికి ఆ యొక్క కోపం నిన్ను నన్ను ఏం చేస్తుందంటే పాపంలోకి పడేలాగా చేస్తుంది, లేకుంటే ఇతరులకు హాని కలిగేలాగా చేస్తుంది. అందుకనే మనం వాక్యం దేవుడు మనకు క్లుప్తంగా చెప్తున్నాడు అదేమిటంటే సూర్యుడు అస్తమించులోగా నీ కోపాన్ని తగ్గించుకో. అనగా నీకు ఉదయం కోపం వస్తే నువ్వు పడుకునే లోపల, సూర్యుడు అస్తమించే లోపల ఆ యొక్క వ్యక్తిని క్షమించడానికి నువ్వు ప్రయత్నం చేయి, ఆ యొక్క వ్యక్తి మీద ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయి. ఎందుకంటే ఆ యొక్క కోపం వలన నీకు నాకు హార్ట్ అటాక్ రావచ్చు. మన యొక్క కోపం మనలో ఉన్నప్పుడు ఆ యొక్క మన శరీర ప్రతి ఒక్క అవయవానికి జరిగేటువంటి నష్టం ఏమిటంటే అదే, వేరేది ఏది కూడా లేదు. మనకు తెలియకుండానే మనం నష్టపోతున్నాం. నీకు నాకు అవసరమా నష్టం? ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు మనకు పరిశుద్ధ గ్రంథం ద్వారా చాలా క్లుప్తంగా నేర్పిస్తున్నాడు, ఒక్కొక్క అంశాన్ని నేర్పిస్తున్నాడు. క్షమాగుణాన్ని ఎలా ఉండాలి, కోపాన్ని ఎలా తగ్గించుకోవాలి, అలాగే దేవుని యొక్క స్వరాన్ని ఎలా వినాలి. మరి మనం 5 అంశాల మీద ధ్యానించుకుందాం. మరి 6 అంశముగా మనము ఇంకొక విషయాన్ని ధ్యానించుకుందాం, అదేమిటంటే తగ్గింపు గుణం. 5వదిగా తగ్గింపు గుణం. యోహాను రాసిన సువార్త 13:5 మనం చదువుకుందాం. యోహాను సువార్త 13:5 చదువుకుంటే ఆ యొక్క తగ్గింపు గుణం లేదా వినయత్వం మన జీవితంలో ఎలా ఉండాలి. ఒక పళ్ళెములో నీరు పోసి తన శిష్యులు పాదములు కడిగి నడుమునకు కట్టు కట్టుకుని తొండిగుడ్డతో తొడవని ఆరంభించను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, యేసు ప్రభు ఒక గురువుగా, ఒక బోధకుడుగా, ఒక దేవుడుగా చేసినటువంటి ఒక గొప్ప విషయం ఏంటంటే వారి యొక్క శిష్యుల యొక్క పాదాలను కడగడం. మనము మన కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులనే కొన్నిసార్లు వారి ముందు మన వినయత్వంని చూపించలేం. నువ్వే నాకు చెప్పేది, ఇప్పుడు పిల్లల్ని పరిశీలించండి. తల్లిదండ్రులు ఒకవేళ ఒక మంచి విషయాన్ని చెప్తే నువ్వే నాకు చెప్పేది,
నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం నాది అనేటువంటి పరిస్థితిలో మనం జీవిస్తున్నాం. ఇతరులకు ఎవరికి కూడా చెప్పలేని పరిస్థితి. సొంత అన్నదమ్ములకు కూడా మనం ఏమి విషయాలు చెప్పలేము. ఎప్పుడు చెప్తే వాళ్ళు నిన్ను నన్ను అడిగే ప్రశ్న ఏమిటంటే, నీ జీవితం నువ్వు చూసుకో, నా జీవితం నాది, నువ్వే నాకు చెప్పడానికి అని అనిపిస్తూ ఉంటుంది. మరి మన యొక్క జీవితంలో ఆ యొక్క భిన్నత్వం లేకపోతే, తగ్గింపు గుణం లేకపోతే, నువ్వు నేను ఒక క్రైస్తవుడిగా క్రీస్తుని పోలిన జీవితాన్ని జీవించలేం. ఎందుకంటే ఫిలిప్పీలకు రాసిన లేక 2:6-11 వరకు చదివితే, దేవుడు తగ్గింపు గుణాన్ని పొందుకున్నాడు, తనను తాను తగ్గించుకున్నాడు కాబట్టి యేసు ప్రభుని దేవుడు ఎలాంటి స్థానంలో నిలబెట్టాడు అంటే అత్యున్నత స్థానంలో నిలబెట్టాడు. అంతేకాకుండా ఈ లోకంలోని ప్రజలు, స్వర్గలోకము కానీ పరలోకం లోకం కానీ పాతాల లోకం, ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు నామానికి మోకాల వంచి వినతులు కావాలి. ఎందుకు దేవుడు అంత అత్యున్నత స్థానాన్ని యేసు ప్రభుకు దయచేశాడు అంటే, యేసు ప్రభు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి తగ్గించుకున్నాడు. అతను ఏ తప్పు చేయకపోయినా నీ కోసం నా కోసం శిలువ మీద మరణించడానికి సిద్ధమయ్యాడు. ఎందుకంటే తనలో ఉన్నటువంటి తగ్గింపు గుణం, వినయత్వం అంత గొప్పది కాబట్టి. మరి నువ్వు నేను అలాంటి వినయత్వాన్ని నేర్చుకోవాలి. అలాగే పేతురు రాసిన లేక 1:5 కూడా మనం ఈ యొక్క అంశం గురించి ధ్యానించుకోవచ్చు. యవకులారా, మీరును అట్లే మీ పెద్దలకు విధేయులై ఉండు. మీరు అందరూ వినయమాను వస్త్రమును ధరింపవలెను. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించి వినయశీలులను కటాక్షించును. వాక్యం మనం వింటున్నాము, వినయం అనేటువంటి వస్త్రాన్ని నువ్వు నేను ధరించాలి. ఎందుకంటే అది కేవలం నీకు ఉపయోగమే మాత్రమే కాదు, నువ్వు వినయం లేకపోతే దేవుడు ఏం చేస్తాడంటే అహంకారులను ఎదురిస్తాడు. ఒక్కసారి గమనించండి, ఈ లోకంలో చీఫ్ మినిస్టర్ మనల్ని ఎదిరిస్తే మనం ఏమైనా చేయగలుగుతామా? గవర్నమెంట్కి మనం వ్యతిరేకంగా పోతే ఏమైనా చేయగలుగుతామా? ఈ లోకంలో వ్యక్తులకే మనం ఏం చేయలేం. అదే అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి దేవుడు నిన్ను నన్ను ఎదిరిస్తే నీ జీవితం ఏమైపోతుందో ఒక్కసారి గమనించు. నీ జీవితం ఎంత పరిస్థితికి వస్తుందో ఒకసారి గమనించు. మరి ఆ యొక్క అహంకారం వల్ల మనకు వచ్చేది ఏమీ లేదు, కేవలం నష్టం మాత్రమే. ఇతరులు మనల్ని క్షమించలేరు, ఇతరులను మనల్ని చెడ్డ వ్యక్తులుగా పరిగణిస్తారు. మరి అంతేకాకుండా ఇతరులలో మనము ఒక హీనమైన పరిస్థితుల్లో జీవిస్తుంటాం. మరి వినయం వలన వచ్చే లాభం ఏమిటంటే, ఉన్నటువంటి సమస్యలను కూడా పరిష్కరించుకోవచ్చు. అందుకనే మీరు గమనించండి, వృద్ధాపాయంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎలా ఉంటారు అంటే, ఎంత వినయం కలిగి ఉంటారో నువ్వు నేను వారిని చూసి నేర్చుకోవాలి. యుక్త వయసులో ఉన్నప్పుడు మనందరికీ కూడా అది ఉంటుంది, నువ్వే నాకు చెప్పేది, నువ్వెవరు నాకు చెప్పేది అనేటువంటి ఆలోచన మనకు ఉండవచ్చు. కానీ వృద్ధాపాయంలో ఉన్నటువంటి వ్యక్తులను మనం గమనిస్తే వారికి ఉన్నటువంటి వినయ జీవితాన్ని మనం వారి నుంచి నేర్చుకోవాలి. వాళ్ళు అలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ వారి యొక్క పిల్లలకు మంచి జరగాలనే కోరుకుంటారు. పిల్లలందరికీ కూడా తల్లిదండ్రులను ఎదిరించి, వారిని హింసించి, వారిని దుర్భాషలాడి ఎన్ని చేసినా తల్లిదండ్రులు వారు ఏమి కోరుకుంటారంటే, ఎంత జరిగినా పర్వాలేదు, నా కొడుకు నా కుమార్తె ఇతరుల చేత మంచి వ్యక్తులుగా పరిగణించబడితే చాలు, నా యొక్క పిల్లలు మంచిగా ఉంటే చాలు అని తల్లిదండ్రులు కోరుకుంటారు. ప్రియ సహోదరి సహోదరుడు, అలాంటి వినయ జీవితాన్ని మనమందరం కూడా మనము నేర్చుకోవాలి. మరి అదే విధముగా 6వ అంశముగా మనం ఏం నేర్చుకోవాలంటే, దేవుని యొక్క చిత్తాన్ని నిర్వహించడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త 12:50 మనం పరిశీలిస్తే, దేవుని యొక్క చిత్తాన్ని మనము చేయడానికి ప్రయత్నం చేయాలి. మత్తయి సువార్త 12:50 మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. దేవుని యొక్క తండ్రిగా, దేవుని యొక్క కుమారుడిగా, దేవుని యొక్క సహోదరి సహోదరు వలె, దేవుని యొక్క బిడ్డలుగా మనం జీవించాలి అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి మనము ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, మరే తల్లి ఎలాగైతే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి సిద్ధమైందో, ఇదిగో నువ్వు కన్యకవు కానీ గర్భము ధరిస్తావు అని చెప్పినప్పుడు మరే తల్లి చెప్పింది, దేవుని యొక్క మాట చెప్పున, నీ మాట చెప్పున నా జీవితంలో జరుగునుగాక, దీనికంటే నేను ప్రభు యొక్క దాసురాలను. మరి మన యొక్క జీవితంలో కూడా
దేవుని మన యొక్క జీవితంలో ఏమైనా జరిగినా అది దేవుని చిత్తంగా భావించి మనం దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. మరి 8వ అంశముగా మనం ధ్యానించుకుందాం. మనమందరం కూడా మంచి పనులను చేపట్టాలి. వాక్యం ఏం చెప్తుందంటే పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 10వ వచనంలో మనమందరం కూడా మంచి వ్యక్తులుగా జీవించాలంటే మన యొక్క జీవితం దేని మీద ఆధారపడి ఉండాలి? మంచి పనుల మీద ఆధారపడి ఉండాలి, మంచి కార్యాల మీద ఆధారపడి ఉండాలి. చదువుకుందాం పేతురు రాసిన 2వ లేఖ 1వ అధ్యాయము 10వ వచనము. కనుక సోదరులారా, మీ పిలుపును ఎన్నికను నిత్యము చేసుకున్నటకు సత్క్రియలను చేయు, మరింత గట్టిగా ప్రయత్నింపుడు. అట్లు వనర్చనచో మీరు ఎన్నటికి భ్రష్టులు కాకుండా ఉండగలరు. భ్రష్టులు కాకుండా మనం ఉండగలగాలి అంటే మన జీవితం దేని మీద ఆధారపడాలి ఉండాలి అంటే సత్కార్యముల మీద, మంచి పనుల మీద. మనం అందరం కూడా ధ్యానించాం, ఎన్నోసార్లు మనం అందరం టీవీలో చూసాం, వాట్సాప్లో అంతలాగ చూస్తున్నాం. మన యొక్క ఫాదర్స్ కానీ, మన యొక్క చర్చి సంఘాలు కానీ ఈ యొక్క కరోనా వచ్చినటువంటి సమయంలో చాలామంది వేరే రాష్ట్రాలకు వెళ్ళలేని పరిస్థితుల్లో ఎంతోమంది వారికి తగిన విధముగా, వారికి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇతరులకు సహాయం చేయగలిగారు, మంచి పనులు చేయగలిగారు. నీ జీవితం నా జీవితం ఎలా ఉండాలి అంటే మంచి పనుల మీద ఆధారపడి ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనకు ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినప్పటికీ మనము ఆ యొక్క అంశాలను మనం కూడా సొంతంగా ధ్యానించుకుందాం. అలాగే మరి 9వదిగా మనమందరం కూడా చేయవలసిన పని ఏమిటంటే మత్తయి సువార్త 28వ అధ్యాయము 19 మరియు 20 వచనాన్ని మనం పరిశీలించాలి. అది ఏమిటంటే 9వదిగా మనమందరం చేయవలసిన పని ఏమిటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేసినప్పుడు మనము దేవుని యొక్క వ్యక్తిగా, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి వ్యక్తులుగా మనం జీవించగలుగుతాం. కనుక మీరు వెళ్ళి సకల జాతి జనులకు పితా పుత్ర పవిత్రాత్మ నామమున జ్ఞానస్థానం మసుకుచు వారిని నా శిష్యులను చేయుడు. నేను మీకు ఆజ్ఞాపించినది అంతయు వారు ఆచరింప బోధింపుడు. ఇదిగో లోకాంతం వరకు సర్వదా నేను మీతో నుండును అని అభయమొసుకెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రే సహోదరి సహోదరా, చివరిగా దేవుడు శిష్యులకు ఏం చెప్పాడు అంటే తను పరలోకానికి వెళ్ళిపోయే సమయంలో శిష్యులకు చెప్తున్నాడు, మీరు ప్రపంచమంతటా వెళ్ళి పితాపుత్ర పవిత్ర ఆత్మనామమున జ్ఞానస్నానం ఇవ్వండి, అంతేకాకుండా నా యొక్క వాక్యాన్ని ఇతరులకు ప్రకటించండి, నా గురించి ఇతరులకు చెప్పండి అని ఒక విషయాన్ని దేవుడు నేర్పించాడు. మరి నా జీవితాన్ని, నీ జీవితాన్ని మనం పరిశీలించినట్లయితే మనము ఒక మంచి వ్యక్తులుగా జీవించలేకపోయినప్పటికీ మనం దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి ప్రయత్నం చేయాలి. అనగా ఎప్పుడైతే మనం దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు చెప్తూ వెళ్తూ ఉంటామో, ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యం గురించి సంభాషిస్తూ ఉంటామో, అప్పుడు నీకు నాకు తెలియకుండానే నా జీవితంలో ఒక మార్పు వస్తుంది. అంతేకాకుండా మన క్రైస్తవ ధర్మం ఏంటంటే నేను పొందుకున్న యేసు ప్రభును ఇతరులకు ఇవ్వడమే, దాంట్లో ఏది కూడా వేరే సంభాషణ ఏది కూడా లేదు. నేను యేసు ప్రభును నా జీవితంలో పొందుకున్నాను, ఆ యొక్క యేసు ప్రభును ఇతరులకు ఇవ్వాలి. అది ఎలా ఇవ్వగలుగుతానంటే వారికి మంచి మాటలు చెప్పడంలో, దేవుని యొక్క వాక్యాన్ని చెప్పడంలో. మరి అంతేకాకుండా ఈ యొక్క వాక్యాన్ని పరిశీలించినప్పుడు మనం ఇంకొక విషయాన్ని చేయాలి. అదేమిటంటే కొన్నిసార్లు ఇతరుల మీద శాపాలు వేస్తూ ఉంటాం, వాడు అట్లా చచ్చిపోవాలి, వీడు ఇలా అయిపోవాలి, వీడు ఇలాంటి నష్టం కలగాలని శాపాలు వేస్తుంటాం. అలాంటిది చేయకూడదు. ఈరోజు నుంచి కనీసం అలాంటి విషయాలు మనకు చేసే పరిస్థితులు వచ్చినప్పటికీ ఇతరుల మీద ఇలాంటి దుర్భాషలు కానీ శాపాలు కానీ వేయొద్దండి. అది నీకు నాకు సంబంధించిన విషయం కాదు, దేవునికి సంబంధించిన విషయం. ఆ యొక్క వ్యక్తి చెడ్డ వ్యక్తి అయితే ఏ దేవుడు అయితే సృష్టించాడో ఆ యొక్క దేవుడు చూసుకుంటాడు. నిన్ను నన్ను సృష్టించిన దేవుడు మంచి వ్యక్తి కాబట్టి నేను మంచి వ్యక్తిగా జీవిస్తాను. ఇతరుల యొక్క జీవితాలను వారు ఇలా నశించిపోవాలని శాపాలు వేయడం మనం చాలా చేసేటువంటి తప్పు. మరి అంతేకాకుండా చాలా సందర్భాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలంటే ఇలా బైబిల్ పట్టుకొని ఇదో యేసు ప్రభు దేవుని వాక్యం మీరు వినండి ఆలకించండి అని చెప్పనవసరం లేదు. దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ఇవ్వడం అంటే కేవలం బైబిల్ చెప్పడం మాత్రం కాదు. దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు ఇవ్వడం లేదని ఇవ్వడం అంటే ఒక వ్యక్తి నీ దగ్గరకు బాధగా వచ్చినప్పుడు అతనికి 2 మంచి విషయాలు నేర్పించు. అతను బాధలో ఉన్నప్పుడు అతన్ని ఓదార్చే మాటలు మాట్లాడు.
అతను నష్టంలో ఉన్నప్పుడు తను తిన్నటువంటి ఆ యొక్క నష్టంలో నువ్వు సహాయం చేయలేకపోయినప్పటికీ నీ యొక్క మంచి మాటల ద్వారా అతన్ని ఉత్తేజపరచు. కింద పడిపోయిన వ్యక్తిని నువ్వు లేవనెత్తే మాటలను పలుకు. అంతేకాని అతను నష్టంలో ఉన్నప్పుడు మంచి పని జరిగింది నీకు, నువ్వు ఈ పని చేసావు కదా అందుకే నీకు మంచి పని జరిగింది అని నువ్వు నేను సంభాషిస్తే ఒక క్రైస్తవుడిగా యేసు ప్రభు నమ్ముకున్న వ్యక్తులుగా నీకు నాకు ఎలాంటి తేడా లేదు. ఇతరులకు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నేర్పించాలంటే బైబిల్ పట్టుకొని మైకుల్లో పట్టుకొని హల్లెలూయా హల్లెలూయా చెప్పనవసరం లేదు. ఇతరులకు యేసు ప్రభు ఎవరో నువ్వు నేర్పించాలంటే ఇతరుల దగ్గరికి వెళ్ళి, బస్టాండ్లకు వెళ్ళి, రైల్వే స్టేషన్కి వెళ్ళి, ఓ ఇక హిందూ ధర్మానికి సంబంధించిన వ్యక్తి యేసుప్రభు నమ్ముకో, నువ్వు ముస్లిం సంబంధించిన వ్యక్తి యేసుప్రభు నమ్ముకో అని చెప్పొద్దండి, అవసరం లేదు. నువ్వు ఒక మంచి మాట పలికితే చాలు ఆ యొక్క వ్యక్తి జీవితం మారిపోవాలి. ఎలాగైతే ఆ యొక్క శతాధిపతి ప్రభువా నువ్వు ఒక్క మాట పలికితే చాలు నా సేవకుడు స్వస్థపరచబడతాడు అని ఎలాగైతే ఆ శతాధిపతి పలుకుతున్నాడో అలాగే ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా నువ్వు నేను చేయవలసిన పని ఏమిటంటే కింద పడిపోయిన వ్యక్తిని నీ యొక్క మాటలతో కింద పడివేయకుండా నీ యొక్క మాటలతో అతన్ని లేవనెత్తు. నువ్వు అతన్ని లేపే శక్తి నీకు లేకపోవచ్చు. అతనికున్న ఆర్థిక పరిస్థితుల్లో నీకు అతనికి నువ్వు అతనికి సహాయం చేయలేవు, నీ దగ్గరే డబ్బు లేదు. కానీ అతని దగ్గరికి వెళ్ళి నువ్వు రెండు మంచి మాటలు చెప్పు, డోంట్ వరీ, భయపడవద్దు, దేవుడు నీతో ఉంటాడు, దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు, ధైర్యంగా ఉండు అని నువ్వు కొన్ని మాటలు చెప్తే చాలు నీ జీవితంలో నా జీవితంలో మార్పు వస్తుంది. మీ యొక్క బంధుమిత్రుల కుటుంబాల్లో ఎవరైనా వ్యక్తి చనిపోతే నువ్వు వెళ్ళి మంచి పని జరిగింది, ఇప్పుడు తప్పు చేశాడు కాబట్టి చనిపోయింది అని ఎప్పుడే కానీ సంభాషణ ఆడద్దండి, చాలా తప్పు. నేను ఒకరోజు ప్రియ సహోదరి సహోదరుడా నా యొక్క సొంత విషయం చెప్పాలని అనుకోవట్లేదు, అయినప్పటికీ ఒక వ్యక్తి చనిపోయినప్పుడు మరొక వ్యక్తి వచ్చి నాతో ఏం చెప్పాడంటే, ఫాదర్ గారండి ఆ యొక్క అబ్బాయి చనిపోయినట్టు పరిస్థితి ఎలాంటిదంటే అతను చేసిన తప్పుకి దేవుడు మంచి పనిష్మెంట్ ఇచ్చాడు, ఇది చాలా తప్పు. వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు బాధలో ఉన్నప్పుడు నీ మాటల ద్వారా నీ యొక్క మంచి మాటల ద్వారా అతన్ని లేవనెత్తాలి, నువ్వు సహాయంగా ఉండాలి, నీ మాటలు పడిపోయిన వ్యక్తిని లేవనెత్తేగా ఉండాలి. మరి పదో అంశముగా ధ్యానించుకుందాం ప్రియ సహోదరి సహోదరుడా, మంచిని చేయటంలో ఎన్నటికీ కూడా మనం విసుగు చెందకూడదు, మంచిని చేయడంలో ఎన్నటికీ కూడా మనము అలసిపోకూడదు. వాక్యం పలుకుతుంది హీబ్రూయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనము, హీబ్రూయులకు రాసిన లేఖ 13వ అధ్యాయము 16వ వచనం, ఒకరికొకరు మేలు అనర్చి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరొకడు, ఇవే దేవునికి ప్రీతికరమైన బలులు. ఇంకోసారి చదువుకుందామా, ఒకరికొకరు మేలు నరుచి ఉన్నదానిలో పాలు పంచుకొనుట మరొకడు, ఇవే దేవునికి ప్రీతికరమైన బలులు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, దేవునికి ప్రీతికరమైనటువంటి బలులు, దేవునికి ప్రీతికరమైనటువంటి పనులు ఏమిటి అంటే ఉన్నదానిలో సర్దుకొని పోవడం, ఉన్నదానిలో ఇతరులతో మంచిని చేయడం. మనం ఎన్నటికీ కూడా విసుగు చెందకూడదు. మరి ముఖ్యంగా ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలిగా మంచి చేయడంలో మనం ఎన్నటికీ కూడా విసుగు చెందకూడదు, అలసిపోకూడదు. ఇతరులు మన ఎన్నో మాటలు అంటారు, ఇతరులు మన కింద పడివేయచ్చు, ఇతరులు మన నానా మాటలు అనొచ్చు, కానీ నువ్వు మంచి చేస్తున్నావు అని నీకు ఒక దృఢ నమ్మకం కలిగితే మంచి చేయడంలో నువ్వు ఎన్నటికీ కూడా జంకకూడదు, ఎప్పటికీ కూడా భయపడకూడదు, మంచిని చేస్తూనే ఉండాలి. మరి మనం ఈరోజు ఒక నూతన జీవితాన్ని హృదయ పర్వతం చెందుకోవాలి అంటే మనం 10 అంశాలలో మనము దేవుని యొక్క వాక్యం గురించి ధ్యానించుకున్నాం, ఆలకించాం. మరి మరొకసారి ఆ యొక్క 10 అంశాలు మనం ఎలాగ జీవించాలంటే, మొట్టమొదటిగా ఆత్మస్వరాన్ని వినాలి, రెండవదిగా ఆత్మ ఒసగేటటువంటి పొలములో మన యొక్క విత్తనాలు వేసేదిగా, మరి మూడవదిగా యేసు ప్రభువలే ఇతరులను క్షమించేదిగా, నాలుగవదిగా మనలో ఉన్నటువంటి కోపాన్ని తగ్గించుకోవడం, ఐదవదిగా మనము దేవుని యొక్క మంచి పనులను చెప్పడంలో, ఆరవదిగా తగ్గింపు గుణం, ఏడవదిగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడం, ఎనిమిదవదిగా మంచి పనులు చేయడంలో మన విసుగు చెందగా, తొమ్మిదవదిగా దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులకు పంచడంలో, 10వదిగా మంచి కార్యాలు చేయడంలో విసుగు చెందక ముందుకు సాగడం.
యొక్క 10 అంశాలను మనం ధ్యానించుండగా ప్రియ సహోదరి సహోదరుడా మీరు కూడా మీ యొక్క వ్యక్తిగతంలో ఇంకా ధ్యానించండి. దేవుడు ఇంతకన్నా ఇంకా ఎక్కువ మంచి ఆలోచనలు లేదా మంచి రిఫ్లెక్షన్స్ దేవుడు మీకు కొసగవచ్చు. అందుకని మనమందరం కూడా ఈ యొక్క మంచి జీవితం జీవించడానికి ఒకరికొక సహాయాన్ని ఇచ్చుకుంటూ మనం ముందుకు సాగుదాం. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమెన్. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. దివ్య రాగాలతో వినుతింతును, నవ్య భావాలతో సమర్పింతును. గోధుమ అప్పములను, ద్రాక్ష రసములను, ప్రేమ కానుకలను, ధన ధాన్యములను. గోధుమ అప్పములను, ద్రాక్ష రసములను, ప్రేమ కానుకలను, ధన ధాన్యములను. చీకొనుము స్వామి దీవించుము, చీకొనుము స్వామి దీవించుము. సహోదరి సహోదరులారా, నేను మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారం అనుటలా ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమలు కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న నీ శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రములో మరింత వృద్ధిని దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము, ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు తిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము, ధర్మము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చుటను మీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలయనా, క్రీస్తునందు నీవు సమస్త వస్తువులను నూతనీకరింప చిత్తగించితివి. అతని పరిపూర్ణతలో మాకందరికీ భాగము వసగితివి. అతడు దైవ స్వభావము కలిగి ఉన్నను, తనను తాను రక్తుని చేసుకొనెను. సిలువ యందు ధారపోసిన తన రక్తము ద్వారా సమస్త సృష్టికి శాంతి నొసగెను. కావున స్వరము కంటెను అత్యున్నత గౌరవమునకై పాత్రుడై అతన్ని విధేయించి వారందరి నిత్య రక్షణకు కారకుడాయను. కావున దూతలతోనూ, అతిదూతలతోనూ, భద్రాసునులతోనూ, అధిపతులతోనూ, పరలోక దళములన్నింటితో ఏకమై మేము మహిమ గీతముతో నిన్ను నిరతము స్తుతించుట ఎట్లనగా. దళాధిపతైన సర్వేశ్వరుడు, పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున ఓసన్న. ప్రభు నామమురక వేయించే వారు ధన్యులు. మహోన్నతమున ఓసన్న. ఈ యొక్క పవిత్రమైన సమయంలో ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు దివ్య బలిపును సమర్పించినటువంటి వారి యొక్క విన్నపాలను దేవునికి సమర్పిస్తూ, అలాగే ఈ యొక్క దివ్య బలి పూజను వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరి కుటుంబాన్ని, వారి యొక్క వ్యక్తిగత జీవితాలను దేవుడు తాకి స్వస్థపరచాలని, హృదయ పరివర్తన పొందుకునేలాగున సహాయాన్ని మనకు అందించాలని ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్ల నేను. మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా.
విధమునని భోజనానంతరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు ఓ నా ఏలినవారా ఓ నా సర్వేశ్వర ఇది విశ్వాస రహస్యము ప్రభువా మేము నీ మరణమును ప్రకటించదము నీ ఉత్థానమును చాటిదము నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము కనుక తండ్రి క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము మీ సముఖం నిలిచి మీకు పరిచర చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనము తెలుపుచున్నాము క్రీస్తు శరక్తములందు పాలివార మగమమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలు కొనుచున్నాము ఓ ప్రభువా ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీశ్రములు జ్ఞాపకం ఉంచుకొనుము మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా తుమ్మాబాల పీఠాధిపతిని గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమ యందు పరిపూర్ణ చేయుము ఉత్తానమోద నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము మా అందరిపై దయచూపి దేవుని కన్నెతల్లేగు మరేమాతతోనూ ఆమె భర్తయ్యగు పునీత జోజప్ప గారితోనూ పునీత అపోస్తలతోనూ పునీత అర్నాల్డ్ జాన్సన్ పునీత జోసెఫ్ ఫెర్నాండెస్ గారితోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గలపిత అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక గౌరవ మహిమలు కలుగునుగాక మనకు రక్షకుడు స్వయంగా నేర్పించినటువంటి ఆ యొక్క పరలోక ప్రార్థనను భక్తితో ప్రార్థింప సాసింతము పరలోకమందున మా యొక్క తండ్రి నీ నామం పూజింపబడినగాక నీ రాజ్యం వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరినగాక నానాటికి కావలసిన మా అనుదిన ఆహారము మాకు నేటికి అనుగ్రహింపము మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపండి ప్రభువా అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపము మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపము మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము ఏలైనా నిరంతరము నీదే రాజ్యము నీదే అధికారము నీదే మహిమ శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలతో వచించిన ప్రభు అయిన యేసువ మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపము మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా ఆమేన్ ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక మీ ఆత్మతో ఉండునుగాక ఒకరికొకరు సమాధానం తెలుపుకుందాము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు దయచూపము సర్వేశ్వరుని గొర్రెపిల్ల లోక పాపములు పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయుము
ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభు. ఈ యొక్క గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరక్తములు నిత్య జీవనకు మనల్ని కాపాడునుగాక. ఆమేన్. క్రీస్తునాథునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఇక దివ్య బలి పూజలో ఎంతో మంది పాల్గొంటూ దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించే అవకాశాన్ని పొందుకుంటున్నారు. ఎంతో మంది దీనికి తగ్గట్టుగా కావలసినటువంటి సహాయాన్ని కూడా అందిస్తున్నారు. మీకు దేవుడు ప్రేరేపణ కలిగించినట్లయితే ఈ యొక్క ప్రోగ్రాం జరుగుతున్నటువంటి విషయాలను మీరందరూ కూడా గమనిస్తుండగా మీ యొక్క సహాయాన్ని మాకు అందించగలరని కోరుతున్నాము. అలాగే మీ యొక్క విన్నపాలను దివ్యపల్లి పూజను సమర్పించాలి అనుకున్నట్లయితే కింద ఉన్నటువంటి నెంబర్ను మీరు సంప్రదిస్తే మీ యొక్క పూజలను అలాగే మీ యొక్క విన్నపాలను దేవునికి సమర్పించి మీకోసం ప్రార్థన చేయగలుగుతాం. అదే విధముగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి బెన్నీ ఫాదర్ గారిని అలాగే నన్ను ఇక్కడ ఉన్నటువంటి ఇన్మేట్స్ అందరినీ దేవుని యొక్క సమక్షంలో ఉంచి మీరు మా కోసం ప్రత్యేక విధముగా ప్రార్థన చేయాలని కోరుతున్నాము. ఇంకా ఎంతోమందికి మా యొక్క జీవితం ఆశీర్వాదకరంగా ఉండాలని మేము కోరుతుండగా మా యొక్క కోరిక దేవుడు ఆలకించే విధముగా మీరు మా కోసం ప్రార్థన చేయమని కోరుతున్నాము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చేయువాడు నా యందు నేను వాని యందును ఉందును అని ప్రభువు నుడుచున్నాడు. యోహాను సువార్త 6:56. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యంలో పాల్గొనిన మాయందు దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు, పితా పుత్ర పవిత్ర ఆత్మదేవుడు మనలందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ సహోదరి సహోదరుడ, ఎంతోమంది దేవుని యొక్క దీవెనలు ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా పొందుకుంటుండగా మీకు అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు మీ మీద ఉండాలని మేము కూడా మీకోసం ప్రార్థన చేస్తున్నాము. అదే విధముగా దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించిన మిమ్మల్ని అందరినీ కూడా దేవుడు ఇంకా దీవించి ఈరోజు మనం ధ్యానించినటువంటి ఆ యొక్క 10 అంశముల మీద దేవుడు మీకు కూడా ఇంకా కావలసినటువంటి పవిత్రమైన ఆలోచనలు దేవుడు దయచేయాలని మేము మీకోసం ప్రార్థన చేస్తున్నాము. విష్ యూ ఆల్ గుడ్ డే అండ్ గాడ్ బ్లెస్ యూ.